మరింత
ప్రత్యేక హోదా సాధన కోసం గత 2-3 నెలలుగా తెలుగుదేశం బీజేపీ మినహా మిగతా రాజకీయ పార్టీలన్నీ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వరకు రాజకీయ పార్టీల కార్యకర్తలు అనుచరులు చేసిన ఉద్యమం ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో రేపు 24వ తారీఖున ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ బిజిలీ బంద్ పిలిపించారు. 24వ తారీఖు సాయంత్రం రాత్రి పూట 7 గంటల నుండి 7:30 మధ్య ఒక అరగంట పాటు నివాస ప్రాంతాల్లో, వాణిజ్య సముదాయాల్లో, వ్యాపార సంస్థల్లో, విద్యా సంస్థల్లో తమ లైట్లను ఆర్పేసి ప్రభుత్వం నిరసన తెలియజేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల లైట్ అంధకారంలోకి వెళ్ళబోతున్నదో, అదేవిధంగా అదే సింబాలిజంతో మేము నిరసన తెలియజేయడంలో భాగంగా ప్రజలందరూ కూడా తమ అంధకారంలోకి వెళ్ళి ప్రభుత్వాన్ని నిరసన తెలియాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమాలు చేస్తున్న వాళ్ళని అవహేళన చేస్తూ ఉన్నాయి. మరొకవైపు మోడీ గారు దీక్ష చేస్తారు, రాష్ట్రపతి చంద్రబాబు నాయుడు గారు 20వ తారీఖు దీక్ష చేస్తా ఉన్నారు. ప్రతిపక్షాలు ఉద్యమం చేస్తుంటే అవహేళన చేసినటువంటి ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వాళ్ళు మాత్రం దీక్ష చేస్తున్నారని చెప్పి మేము ఉద్యమం చేస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాస్తవంగా గత 4 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం, విభజన చట్టం హామీల అమలు కోసం చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే కక్కసంగా రాష్ట్ర ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది, అనేక మంది మీద కేసులు పెట్టింది. అలాంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు మేమే ప్రత్యేక హోదా ఉద్యమంలో ముందుంటామని చెప్పి చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి కళ్ళబుళ్ళు కబుర్లు చెప్పి మరోసారి మాయం చేయడం కోసం ప్రజల్ని మోసం చేయడంలో భాగంగానే మాట చెప్తుందని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పిలుపులు మాని ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానంతో ప్రజల మనసులో ఉన్నటువంటి ప్రత్యేక హోదా ఇచ్చేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, తెచ్చేదానిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో కలిసి ఉద్యమంలో భాగస్వామ్యం చేయాలని కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలా చేసినప్పుడే రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా ఈ 24వ తారీఖున బిజిలీ బంద్ చేయాలని చెప్పి, దానికి ముందుగా గుంటూరు నగరంలో 27వ ఉదయం 10 గంటలకి శంకర విలాస్ నుండి లార్డ్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించాలని చెప్పి, గుంటూరు నగరంలో అన్ని ప్రాంతాల ప్రజలకు తెలియజేసే విధంగా 4 రోజుల పాటు మైక్ ప్రచారం చేయాలని చెప్పి అఖిలపక్ష పార్టీ నిర్ణయించాయి. ప్రజలందరూ ఈ బిజిలీ బంద్లో భాగస్వాములు అవడం ద్వారా కేంద్రానికి, రాష్ట్రానికి నిరసన తెలియాలని చెప్పి కోరుతా ఉన్నాం. నిరుపేదలు, చిరు వ్యాపారులను ఆదుకొని వారికి అతి తక్కువ వడ్డీకి సులభ ధర నియమాలతో రుణాలు అందిస్తున్నామని గోదావరి అర్బన్ బ్యాంక్ దక్షిణ భారత చీఫ్ జీవన్ మేడూరి తెలిపారు. బుధవారం ఆయన గుంటూరులోని బ్యాంకు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సామాజిక బ్యాంకింగ్ అన్న లక్ష్యంతో తాము ముందుకు సాగుతున్నామన్నారు. సొసైటీ బ్యాంకుగా ప్రారంభమైన తమ బ్యాంక్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నియమ నిబంధనలను అనుసరిస్తూ చిరు వ్యాపారులు, పేదల ఆర్థిక అవసరాలకు అండగా నిలుస్తోందన్నారు. తమ బ్యాంకులు ఇప్పటి వరకు 120 శాఖలున్నాయన్నారు. దక్షిణ భారత్ లో ఈ ఆర్థిక సంవత్సరంలో 100 శాఖలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో 100 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించామని, 60 కోట్ల రుణాలు ఇవ్వడం జరిగిందని, 500 కోట్ల రూపాయల లావాదేవీలను జరిపినట్లు వివరించారు. డిపాజిట్లపై అధిక వడ్డీ ఇవ్వడం జరుగుతోందన్నారు. గుంటూరు నగరంలో ఇప్పటి వరకు 130 మందికి రుణాలు ఇవ్వడం జరిగిందని, బుధవారం మరో 75 మందికి రుణాలు అందిస్తున్నామన్నారు. ఇద్దరికి ఆరోగ్య రుణాలు, 3కి వివాహ రుణాలు ఇచ్చామన్నారు. చిరు వ్యాపారులు, పేద ప్రజలకు ప్రయోజనం కలిగించేలా కొత్త పథకాలు ప్రారంభిస్తున్నామన్నారు. సమాజానికి చేయూతగా నిలవాలన్నదే తమ ధ్యేయమని జీవన్ మేడూరి పేర్కొన్నారు. ఈ సమావేశంలో గుంటూరు బ్రాంచ్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క బ్యాంక్ని మేము సొసైటీ బ్యాంక్గా స్టార్ట్ చేశాము. మన సొసైటీ బ్యాంకింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అతి సామాన్యులకి పూర్తి తరహా వెసులుబాటు, ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కల్పించడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. మనం కనుక గమనించినట్లయితే, ఆగస్టు 15, 1947 మన రూపీ వాల్యూ, డాలర్ వాల్యూ రెండు సమానంగా ఉండేవి. కానీ ఈరోజు మనం తీసుకుంటే అది ఒక 59 నుంచి 60 రూపాయల మధ్యలో ఆ డాలర్కి రూపీకి వ్యత్యాసం కనపడుతుంది.
అయితే ఇంత అంటే మన స్వతంత్రం వచ్చిన రోజు మనం ఎక్కువ డెవలప్ అయి ఉన్నామా, ఇవాళ ఎక్కువ డెవలప్ అయి ఉన్నామని చూస్తే కనుక ఈరోజు మనం ఎక్కువ డెవలప్ అయి ఉన్నాం. కానీ ఆర్థిక పరంగా చూస్తే మనం ఎన్నో అడుగులు వెనక్కి వెళ్ళినట్టుంది, వచ్చే తప్ప బలపడినట్టుగా లేదు. దానికి ముఖ్యమైన ఉద్దేశాలు రెండు ఉన్నాయి. మొదటిది, మన భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రామికుల దేశంగా గుర్తించారు. నిజం చెప్పాలంటే మన భారతదేశం శ్రామికుల దేశం కాదు, అది వ్యాపారస్తుల దేశం. ఉదాహరణ చెప్తాం మీకు, చిన్న ఉదాహరణ. ఒక పల్లెటూరికి మనం కనుక వెళ్ళామనుకోండి, చెరువులో చేపలు పట్టుకునే వ్యక్తి ఉంటాడు. అతను చేపలు పట్టుకొచ్చి ఆ చేపల్ని అమ్ముకుని అతని జీవనాన్ని సాగిస్తాడు. అంటే అతను వ్యాపారం చేసినట్ట, కూలి పని చేసినట్ట ఆలోచించండి. ఒకటి. రెండవది, అదే పల్లెటూరులో ఇంకొక అతి పేదవాళ్ళైన కుటుంబీకుడు ఉంటారు. వాళ్ళు కాయగూరలు పట్టించి పల్లెకి వచ్చి అమ్ముకుని వెళ్తారు. అంటే వీళ్ళు వ్యాపారవేత్తలా, లేకపోతే వ్యాపారం చేసే వాళ్ళ, లేకుంటే కూలీలా. సో శ్రామికం అనేది మన దాంట్లో భారతదేశంలో చాలా తక్కువ, వ్యాపారం అనేది మన దాంట్లో ఎక్కువ. అయితే ఈరోజు ఉన్నటువంటి భారతదేశంలో మన వ్యాపార పరమైనటువంటి ఈ పరంపరని అందరినీ పూర్తి తరహాలో గుర్తించకపోవడం వల్ల, ముఖ్యంగా వాటికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ వెసులుబాటు కల్పించలేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా వెనుకబడి ఉన్నారు. సో అలాంటి ఉద్దేశాన్ని మా యొక్క గోదావరి బ్యాంక్, అర్బన్ బ్యాంక్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ ప్రోత్సహించే విధంగా కొన్ని కొత్త తరహాల్లో రుణ సదుపాయాలు, అలాగే వాళ్ళ డబ్బుల్ని మా దగ్గర దాచుకోవడానికి, దాచుకున్నప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి వడ్డీ కూడా మంచి విధ ఉద్దేశంతో ఇవ్వాలనేటువంటి అంశాన్ని కల్పించడం జరిగింది. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఇవాళ మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. నేషనలైజ్డ్ బ్యాంక్స్, కార్పొరేట్ బ్యాంక్స్ చాలా ఉంటాయి. ఈ బ్యాంకులన్నింటిలో కూడా ఈ చిరు వ్యాపారులకి రుణం కావాలంటే కలిగే సదుపాయం లేదు. ఎందుకు లేదు అంటే, వాటి వాళ్ళ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా వీరి యొక్క జీవన విధానం లేదు. సో ఇవి రెండు ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఈ మ్యాచ్ అయ్యేటువంటి విధంగానే మన గోదావరి అప్పటి తీర్చిదిద్దడం జరిగింది. అదే మనం ప్రథమ ఉద్దేశం. ఎందుకు ఇలా చేసాం, దీనివల్ల లాభం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, సోషల్ ఎలిమెంట్స్లో ఆలోచిస్తే కనుక ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇవాళ మన అరుణల్పేటలోనే దాదాపుగా ఈ సరౌండింగ్ ఏరియాలో ఒక 100 మంది చిరు వ్యాపారస్తులు ఉన్నారు. వీళ్ళల్లో ఎవరికి ఫైనాన్స్ కావాలన్నా, డబ్బులు అవసరమైనా, వీళ్ళు రుణాలకి బ్యాంకుకి వెళ్తే అవకాశం లేదు కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, లోకల్ ఫైనాన్స్ వ్యాపారస్తుల దగ్గర అప్రోచ్ అవ్వాలి. వాళ్ళ దగ్గర అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి ఎంత వడ్డీ పడుతుంది, 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు మినిమం పడుతుంది అనుకోండి. అంటే ఉదాహరణకి 100,000 రూపాయలకి 5 రూపాయలు వడ్డీ అంటే 5,000 రూపాయలు. అంటే వాళ్ళు రోజంతా కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్లో 250 రూపాయలు కేవలం వడ్డీకే. సో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా ఆర్థిక పరంగా ఎప్పుడు విసులుబాటు కలుగుతుంది, ఆ యొక్క కుటుంబం ఎప్పుడు డెవలప్ చెందుతుంది, ఆ అభివృద్ధి అనేది మనం ఊహించలేము. అంత తేలికైన విషయంగా అలాంటి వాళ్ళకు కూడా మనం గోదావరి అర్బన్లో కేవలం 30% వడ్డీకి రుణాలు ఇవ్వడం జరుగుతుంది. అతి తక్కువ వడ్డీలో అయినా ఎంతకాలంలో తీర్చగలరు అనేటువంటి విషయాన్ని పరిగణలో తీసుకొని ఆ యొక్క రుణాన్ని మంజూరు చేయడం జరుగుతుంది. అలా ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు కాదు, దాదాపు ఇద్దరికి రుణాలు ఇచ్చాం. ఇదే గుంటూరులో ఇచ్చాము. అరుణల్ పేర్లు నేను మీకు చెప్తానండి, రెండు ఇచ్చాను. సో ఇలా మొత్తం 5 మందికి మనం సహాయం చేస్తున్నాం ఇప్పటికీ. అంటే ఈ యొక్క విధానం అనేది చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే, సమాజానికి చేయూతగా ఉండాలనేది గోదావరి అర్బన్ యొక్క ముఖ్య లక్ష్యం. సో ఆర్బీఐ యొక్క నామ్స్ని పాటిస్తూ కోఆపరేటివ్స్కి విధించిన అన్ని నియమాలని కూర్చో తప్పకుండా కూడా మనం సమాజానికి ఉపయోగపడేలాగా చేయొచ్చు అనేది మా యొక్క దృక్పథం. Bye.
జనాలు కూడా పిలుపులేకపోతున్నారు. ఇరవై నాలుగో తేదీ తర్వాత ఏ రోజైనా రహదారి దిగ్బంధనం కూడా భారీ స్థాయిలో ఈ ఆంధ్రప్రదేశ్ మంచిని అవమానపరిచే పద్ధతుల్లో వ్యవహరించడం జరిగింది. దీనిపైన రాబోయే ఆందోళన కార్యక్రమాలు అందువల్ల ఉన్నటువంటి అన్ని విభాగాలు కార్యాచరణలో అందరం అర్బన్ జిల్లా అర్బన్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా ఆంధ్రాకి జరిగిన అన్యాయం గురించి వన్ డే టూ సెంటర్ ఈరోజు పెద్ద సంఖ్యలో అందరూ పాటిస్తున్నారు. ఈరోజు మనకి అక్కడ మన రాష్ట్రానికి తీరిన అన్యాయం జరిగింది. మోడీ గారు ఇంతవరకు ఏమి నోరిప్పలా రైల్వే జోన్ గురించి ఒక్క మాట చెప్పలా. అదే ఆ మధ్య అహ్మదాబాద్లో స్పెషల్ ప్రాజెక్ట్ ఒకటి పెడతానంటే దాని గురించి అనౌన్స్ చేశారు. రైల్వే జోన్ గురించి ఏం మాట్లాడలే. మనకి ఉండటానికి ఆఫీసులు లేవు. మనకి ముఖ్యమంత్రి గారు 4 నెలలు బస్సులోనే ఉన్నారు. ఆయన ఇంత ఇబ్బంది పడుతున్నామండి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇవ్వాల్సిన మనిషి ఇవ్వట్లేదు. 300 కోట్లు మనం ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నాం. కేవలం 1500 కోట్లు ఇచ్చారు. 1500 కోట్లు ఏమో సరిపోతుంది మీరు చెప్పండి. 1500 కోట్లు ఇచ్చింది మన రాజధాని కోసం. మిగతా 1000 కోట్లు ఏమన్నా గుంటూరు అడ్రగం గుంటూరు విజయవాడ అడ్రగం కోసం మనకి ఏం సరిపోతుంది. తర్వాత మనం గవర్నమెంట్ స్పెషల్ ఆర్మీ యాక్ట్ ప్రకారం 18 అంశాలు ఉన్నాయి. 18 అంశాల్లో ఆయన పూర్తి కంప్లీట్ చేయాలి. డిఆర్మీ 11 సంవత్సరాలు ఇస్తా అన్నారు. ఒక్కోదానికి 50 కోట్లు ఇచ్చారు. ఈరోజు మంగళగిరిలో ఎయిమ్స్ అన్నారు. ఎయిమ్స్కి గోడ కట్టి ఇచ్చారు. ఆల్రెడీ 200 కోట్లు ఖర్చు పెట్టారు. వాళ్ళు ఇచ్చింది అంతా బడ్జెట్లో 54 సంవత్సరాల నుంచి 250 కోట్లలాగా ఇచ్చారు. ఎట్లా నడిచింది? బిల్డింగ్ కట్టాలి ఎట్లా నడిచింది? ఈరోజు బీజేపీ సెంట్రల్ ఆఫీస్ ఉంది. 14 నెలల్లో రికార్డ్ టైంలో కట్టారు. మరి ఆ శ్రద్ధ మనకి లేదా? ఆ రోజు ఏముందని ఆయన మోదీ గారు అదనపు వచ్చి మీకు ఢిల్లీ కంటే టీటే నా రాజధాని అమరావతి చేస్తా ఉన్నారు. ఏంటి మా పరిస్థితి? ఏమీ చేయలేదు చెప్ప. ఈరోజు ఆ రోజు మట్టి నీళ్ళు చెప్పి అందరు అన్నారు. సరదాకన్నా నిజమైంది. చివరికి మట్టి నీళ్ళే ఇచ్చారు. అర్బన్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుల ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్ష ప్రత్యేక హోదా కోసం మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి గౌడ జాతి సోదరులకి బీసీ సోదరులకి అందరికి కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా మరి ఈరోజు ఆ మహానుభావుడు పూలే గారి సమక్షంలో ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరన్నా కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు తెరిపించండి అనేటువంటి వాదనతో ఈ రోజున నిలయనాహార దీక్ష తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కేంద్రం వారు మరి ఈరోజు వరకు కూడా 4 సంవత్సరాలు అవుతుంది విభజన జరిగి. విభజనలో ఉన్నటువంటి 17 హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చాలని చెప్పని మేము బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజున విభజన జరిగినప్పుడు తలుపులు మూసి మోజువాణితో చీకట్లో ఈ యొక్క బిల్లుని ఆమోదం పొందినటువంటి తీరు చూస్తే ఈరోజు వరకు తెలుగువారు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు గుంటూరు అర్బన్ గౌడ సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేయబడడం జరుగుతుంది. అది ఏంటంటే ప్రత్యేక హోదా గురించి, ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయనందుకే మనం అందరం కూడా ఈ నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, మరి మా గౌడ సోదరులు, మరి అన్ని పార్టీలు సంఘీభావం తెలిపినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీడియా మిత్రులందరికీ కూడా
మరి ఈరోజు విభజన చట్టంలో పెట్టిన ఏ హామీలు ఉన్నాయో ఆ హామీల కోసమే మేము రోడ్డు ఎక్కాం. తప్పితే మీ జేబులో సొమ్ము ఇవ్వమని మేమేమి కోరట్లేదు. మోడీ గారు మరి ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఆంధ్ర జనంలోకి రాకుండా మరి వాళ్ళ కోరికలు ఏ అయితే ఉన్నాయో నెరవేర్చే విధంగా మీరు క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకోవాలి. రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ మరి మీరు ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యి మరి ఆంధ్రప్రదేశ్కి ఇంత నమ్మక ద్రోహం చేయటం అది నీకు మంచిది కాదు. నీకు రాబోయే రోజుల్లో చేదు అనుభవాలు ఎదురవుతాయని ఈ సందర్భంగా మేము గౌడ సంఘం తరఫున తెలియపరుస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో ఈ చేదు అనుభవాలు ఎదుర్కోకుండా ఉండాలంటే ఈ ప్రత్యేకమైన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కేటాయించి మరి ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవాల్సిందిగా కోరుతూ మరి రాబోయే రోజుల్లో ఈ 2019 ఎలక్షన్లో మీకు బుద్ధి చెబుతామని కూడా గట్టిగా కూడా మనవి చేస్తూ గత 15 కనీస వేతనాలు లేకుండా విధులు నిర్వహిస్తున్న చంద్రన్న సంచార చికిత్స 104 సిబ్బందికి తక్షణమే జీవో నంబర్ 151 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని 104 ఎంప్లాయీస్ సంఘం జిల్లా కార్యదర్శి గౌస్ పాషా డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 104 సిబ్బంది ఎంప్లాయీస్ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వెహికల్స్ కు ఫిట్నెస్ లేవని, ఆర్సీ లేదని దీనివల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు సిఎస్ఎంఆర్ సంస్థను రద్దు చేసి 104 వాహనాలను ప్రభుత్వమే నిర్వహించాలని గుంటూరు జిల్లా ఫార్మసిస్ట్ లక్ష్మి డిమాండ్ చేశారు. వాహనాలకు ఫిట్నెస్ లేదని, ఆర్సీ ఇన్సూరెన్స్ లేదన్నారు. ఇటీవల విజయనగరం జిల్లాలో జరిగిన ప్రమాదంలో 104 సిబ్బంది మరణించారని, ఇన్సూరెన్స్ లేకపోవడంతో మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం అందలేదన్నారు. 104 వాహనాలకు ఫిట్నెస్, ఆర్సీ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలన్నారు. మహిళలకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలన్నారు. 104 సిబ్బందికి జీవో నంబర్ 151 ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలన్నారు. చందన సంచార చికిత్స ఉద్యోగులు మేము చందన సంచార చికిత్స వాహనాలకు ఆర్సీ కానీ, ఫిట్నెస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ పూర్తిగా చేయించాలని, అలాగే జీవో నెంబర్ 151 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఉత్తర దానికోసం మేము ఈ నెలలో 19/4/2018 ఆల్రెడీ సమ్మెలో ఏ రోజు నేను సమ్మెలోకి వెళ్తామని తెలియజేయడం జరిగింది. దీనిలోని భాగంగాను 17/4/2018 సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. అయితే 14/4/2018 మా ఉద్యోగులు విజయనగరం బొబ్బిలి దగ్గర ఆర్టీసీ బస్సు ఢీకొని మరణించడం జరిగింది. అందువల్ల మేము కూడా మా ఏ ఉద్యోగం కూడా ఇప్పుడు ప్రాణబద్ధత లేదు కాబట్టి మేము విధులకు గైర్హాజరు అవుతున్నాము, సమ్మెలోకి వెళ్తున్నాము తెలియజేయడం జరుగుతుంది. అలాగే గత 10 సంవత్సరాలుగా మేము కనీస వేతనం లేకుండా మా యొక్క కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి జీవో నెంబర్ 151 ప్రకారం అలాగే ఈ వెహికల్కు ఆర్సీ, ఫిట్నెస్ ను వెంటనే చేయించాలని తెలియజేస్తున్నాం. ఈరోజు చంద్రన్న సంచార చికిత్స ఉద్యోగం అయినటువంటి మేము ధర్నా చేయడానికి కారణం ఏంటంటే శనివారం రోజున మా చంద్రన్న సంచార చికిత్స వాహనానికి యాక్సిడెంట్ జరిగింది విజయనగరం జిల్లా బొబ్బిలిలో. ఆ వాహనానికి ఆర్సీ, ఫిట్నెస్ లేకపోయిన కారణంగా ఆ వాహనంలో డ్రైవరు అలానే స్టాఫ్ నర్స్ సంతోష్ కుమారి గారు ఇద్దరు చనిపోవడం జరిగింది. ఈ ఫిట్నెస్, ఆర్సీలు ఇలాంటివి, వెహికల్ ఇన్సూరెన్స్ కానీ అలాంటివి ఏమీ లేకపోవడం వల్ల వాళ్ళకేమి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వని పరిస్థితి ఉంది. అందుకని చెప్పేసి వెహికల్స్ వెంటనే ఆర్సీ, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ సౌకర్యాలన్నీ కల్పించాలని మేము కోరుతున్నాం. అలానే మేము గత కొన్ని సంవత్సరాలుగా 151 జీవో నిర్మని అడుగుతున్నాము. ప్రభుత్వాన్ని, యాజమాన్యాన్ని, ఎంతమందిని ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ 151 వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిల్డర్ను మళ్ళీ కలుద్దాం. అంతవరకు